అంటే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనే దానికి ఉదాహరణ అతను నిన్ననే వచ్చేది ఉంటే కావలసుకొని ఏవైతే ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే తప్పకుండా వస్తుందనే విశ్వాసం, ఎందుకంటే అందులో సంజయ్ గారికి పాత్ర లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిజాయితీగా ఇలా విద్యార్థుల కోసం పోరాటం చేసే వ్యక్తి, లీకులు చేయడు కాబట్టి అందులో ఏమీ పసలేదు కాబట్టి ఇలా 5.5 గంటల పాటు ఏదైతే వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చూస్తుంది. తప్పకుండా న్యాయం గెలిచింది, కోర్టు తీర్పు కూడా స్వాగతించారు. ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నిజాయితీ గెలిచింది. ఎందుకంటే ఇవాళ సంజయ్ గారి పాత్ర ఏమీ లేదు. అందరూ మనం చూస్తున్నాం, ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఒక వాట్సాప్ గ్రూప్ లో పంపిన దానిలో పాత్ర ఉందని చెప్పి ఏవన్ గా పెట్టి ఏ విధంగా అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా మారింది, ఏ విధంగా ఉందని ఇవాళ న్యాయం ఎక్కడికి పోయినా న్యాయం జరగకుండా ఇవాళ ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా కూడా దానికి న్యాయం అనేది ఉంటుంది. దాని దగ్గర అసలు ఉంటే కదా, పస ఉంటే కదా. కాబట్టి చాలా సంతోషంగా ఎప్పటికైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ నైతిక విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది మాకు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అన్యాయంగా అక్రమంగా అప్రజాస్వామ్యంగా అరెస్టును ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా గుర్తించి ఇంత రాత్రి అయినా కూడా బెయిల్ మంజూరు చేసడం తప్పకుండా హర్షించగలను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు తగ్గిన పడ్డాయి. కావాలని కుట్రపూరితమైనటువంటి కేసు. అసలు ఎవరైతే ఫోటో తీసిండో వాడు ఏమని కాదట, ఎవరైతే ఉనికిండో పైకి షర్టు కాడికి పైకి ఎక్కినోడు ఏమని కాదట. మధ్యలో ప్రశాంత్ అని 2 గంటల తర్వాత ఆయన పోస్ట్ చేస్తే ఆయన ఒక ఉంటాయి, ఇంకా చూడని కూడా చూడలే వాట్సాప్లో అతను ఏమనట బండి సంజయ్ గారు. ఇక ఇంతకన్నా న్యాయ వ్యవస్థను మిస్లీడ్ చేసే యొక్క పరిస్థితి ఇంకెక్కడ కనపడదు అనుకుంటా బహుశా. అందుకే ఈరోజు జడ్జి గారు మరి బెయిల్ మంజూరు చేశారు. తప్పకుండా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఓడిపోవడం ఖాయం టీఆర్ఎస్, అందుకే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందని చూడలేక ఊరవలేక ప్లస్ అస్సలికి ఏదైతే గొడవ జరుగుతున్నదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసు ఏదైతే అస్సలుదున్నదో అక్కడ పేపర్ లీకేజ్ అయింది, పేపర్లు అమ్ముకున్నారు. అంత పెద్ద కేసు గురించి మాట్లాడతలేరు ఎవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఇక్కడ ఏదో చిన్న వాట్సాప్లో వచ్చిందాన్ని పెద్ద హైలైట్ చేద్దామని ఎందుకు దాన్ని డైవర్ట్ చేస్తాను. ఇంకొకటి ఇప్పటికిప్పుడే మనకు తెలుసు సుఖేష్ చంద్రశేఖర్ గారు వాంగ్మూలం ఇచ్చారు ఢిల్లీలో 15 కోట్ల రూపాయలను టీఆర్ఎస్ భవనంలోకి వెళ్ళి టీఆర్ఎస్ కార్యాలయంలోకి వెళ్ళి కార్ నెంబర్తో సహా ఎమ్మెల్సీ అని స్టిక్కర్ వేసుకున్నటువంటి కారులో అరుణ్ పిల్లయ్యకి నేనే ఇచ్చొచ్చినా అని వాట్సాప్లో మీ యొక్క సంభాషణను కూడా కేజ్రీవాల్ గారు మీ సంభాషణను 703 సంభాషణల నేను ఒక్కటి మాత్రమే రిలీజ్ చేస్తానని ఇప్పటికిప్పుడు చెప్పినంటేనే మీ యొక్క భాగవతం బయటపడబోతున్నది. దీనన్నిటి డైవర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఆడిన నాటకంగా ప్రజలందరూ గమనించారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మేము చెప్తున్నాం. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి బండి సంజయ్ గారికి వచ్చినటువంటి ఒక ఫీలే తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గతంలో అనేక అక్రమ కేసుల్లో బండి సంజయ్ గారిని ఎరికించారు, అప్పుడు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కూడా బండి సంజయ్ గారి మీద ఒక అక్రమ కేసు వేసి వారి మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇది దుర్మార్గం, ఇది దుర్మార్గం అని కోర్టు తేల్చింది. ఇంత ఘోరమా అనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు తనకు అందినటువంటి సమాచారాన్ని ప్రపంచానికి చేరివేసేటువంటి దాంట్లో భాగంగా బండి సంజయ్ గారికి ఒక మెసేజ్ పంపిండు. మాకు కూడా అనేక మంది మెసేజ్ పంపుతుంటారు, మీకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మరి ప్రశాంత్ గారు మెసేజ్ పంపారు, అయితే మనందరిని అరెస్ట్ చేయాలన్న ఇంతకంటే దిక్కుమాల ఆలోచన ఉంటుందా? ఆరిపోయే దీపానికి వెలు ఎక్కువ, దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాల ఆలోచనలు ఎక్కువ. ఆ దిక్కుమాల ఆలోచనలో భాగంగానే ప్రశాంత్ గారి మీద
బండి సంజయ్ గారి మీద అక్రమ కేసులు పెట్టిండు. ఈ అక్రమ కేసులకు భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. గతంలో కూడా ఈ దేశంలో ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడదో, ఎప్పుడైతే మీడియా స్వేచ్ఛను అణచివేసిందో అప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. అది ఎమర్జెన్సీ విషయంలో కానీ, తెలంగాణ విషయంలో కానీ, లేదా ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో కానీ భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. అప్పుడు విజయం సాధించడం, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తామో, ఎంత పోరాటమైనా చేస్తామో తప్పకుండా తెలంగాణ ప్రజలు గెలిచే విధంగా మా వంతు పాత్ర పోషిస్తాము. కోర్టుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, చట్టం మీద మాకు విశ్వాసం ఉన్నది, కాబట్టి న్యాయం మీద మాకు విశ్వాసం ఉన్నది, ప్రజలే అంతిమ నిర్ణయితలు కాబట్టి ప్రజల మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే తప్పకుండా రాబోయేటువంటి 6.5-7 నెలల పాటు ఈ ప్రభుత్వం మీద వీరోచితంగా పోరాటం చేయడానికి మరింత బలం దొరికింది. ఇప్పుడు మోరల్ గా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద బలం దొరికింది. దీన్ని తీసుకొని, దీన్ని అందిపుచ్చుకొని మరిన్ని పోరాటాలు చేయడానికి మేము సిద్ధమవుతాం. ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మోదీ గారి పర్యటన అంటేనే తెలంగాణ ప్రజలు ఎదురు చూసేటువంటి ఒక పర్యటన, కానీ బండి సంజయ్ గారికి వచ్చినటువంటి వేలు ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు కూడా అందిస్తుంది. తప్పకుండా ఆ ఉత్సాహంతోనే ఈ యొక్క మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సభను విజయవంతం చేద్దాం. ఆ నరేంద్ర మోదీ గారు మాట్లాడేటువంటి మాటల స్ఫూర్తితోని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం పూర్తిగా చేస్తాం. అమరవీరులు అన్నటువంటి ఆ కళలు ఏవైతున్నాయో, వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో, వాటిని నెరవేర్చగలిగేటువంటి శక్తి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉన్నదనేటువంటి ఒక సందేశాన్ని మరి యాదృచ్ఛికం కాదు. చట్టాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, ధర్మాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఇదే కోర్టులో నిన్న రాత్రి మరి 9:30 మధ్యన ఇదే కోర్టు మరి పోలీసు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినారు, కాబట్టి జైలు పంపించినారు. మీరు ఖమ్మం జైలు రాష్ట్రం ఆయన కర్నూలు జైలు కూడా రిక్వెస్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ పంపించినారు. కాబట్టి ఇదే కోర్టులో, ఇదే జడ్జిలో మరి ఉత్కంఠభరితంగా 5 గంటల పాటు అనేక విషయాలను చర్చించి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా చట్టబద్ధంగా వ్యాలిడిటీస్, అన్వాలిడిటీస్, ఇన్వాలిడిటీస్ అన్నింటి కూడా ఆలోచన చేసిన తర్వాత ఎస్ బెయిల్ విల్ బి గ్రాంటెడ్, బెయిల్ మంజూరు చేయొచ్చనే విషయాన్ని జడ్జి గారు స్వయంగా ముందుకొచ్చి ప్రొడక్ట్ చేస్తాం. చాలా అక్షితంగా విషయం, చట్టానికి గౌరవించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా విశ్వసిస్తుంది. చట్టం మీద విశ్వసించే పార్టీగా భారతీయ జనతా పార్టీ, అదే ప్రకారంగా చట్టాన్ని అమలు పరచడంలో కూడా జడ్జి గారు తన యొక్క బాధ్యత నిర్వర్తించడానికి దాంట్లో వేరే రుణమాట లేదు. ఇంకొక పక్క హైదరాబాద్ లో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ, అదేవిధంగా 11,234 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాల్ని రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉంటే దాన్ని తూట్లుపరచడం కోసము ఆ యొక్క బహిరంగ సభ కాకుండా ఆ యొక్క నిధులను మరి విడుదల చేయకుండా ఆపే ప్రయత్నం చేసిన రైతుల్లో ఇది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క తూట్లుపరిచే యొక్క ప్రభుత్వానికి ప్రజలే తూట్లు పెడతారు, ఆధార్ పెడతారు విషయాన్ని తప్పనిసరిగా గ్రహించవలసి ఉంటుంది.